నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ కార్డ్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క మన సనాతన ధర్మం ప్రకారం మనకి నిత్యం కూడా అనేక రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా అందులో నుంచి ఒక చక్కటి ప్రశ్నని వనజక్క మాటల్లో తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే వనజక్క ఈసారి వచ్చేది కార్తీక సోమవారం చివరి సోమవారం మరి ఈ సోమవారం రోజు ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా పూజలు చేసున్నా చేసి ఉండకపోయినా కుదిరినా కుదరకపోయినా మరి ఈ సోమవారం రోజు ఈవెన్ ద్వాదశ రాసుల వారు కూడా ప్రత్యేకించి చేయవలసిన విధి విధానాలు పూజా విధి అభిషేకానికి సంబంధించి కానీ ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంట కార్తీక మాసం మొత్తం చేసినా చేయకపోయినా కొన్ని చెప్తారు కదా అట్లీస్ట్ ఒక కార్తీక సోమవారం అన్నా మీరు పూజ చేయాలి ఒక సా కార్తీక సోమవారం అన్నా దీపాలు వెలిగించాలి ఇవన్నీ చేయకపోయినా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఈ నెల మొత్తం లేకపోయినా ఏదైనా ఒక రోజు అనమాట ఏదైనా సోమవారాలు నాలుగు సోమవారాలు ఐదు సోమవారాలు చేసుకోగలిగితే మంచిది లేదు చేయని వాళ్ళు హెల్త్ పరంగా కానీ ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్ కుదరలేదు లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక్క సోమవారం అన్నట్లీస్ట్ అట్లీస్ట్ ఒక సోమవారం అయినా లాస్ట్ సోమవారం వస్తుంది కాబట్టి ఈ సోమవారం మీరు ఏవేవైతే చేయాలనుకున్నారో అంటే ఒక్కొక్కసారి మనకు మనసులో అనిపిస్తుంది ఈసారి కార్తీక మాసం నేను ఇవన్నీ చేస్తాను దీపాలు వెలిగిస్తాను ఉపవాసాలు ఉంటాను లేకపోతే ఇవన్నీ కానీ ఏదో ఒక కన్స్టెంట్ ఏదో జరిగింది మీరు చేయలేకపోతున్నారు లేకపోతే చేస్తున్నాం మనకు ఏదో మనసులో ఒకలాంటి ఇయో ఇంకా చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో ఎన్నో ప్రాబ్లమ్ ఇవన్నీ అట్లా ఉన్నాయి అడ్డంకులు ఇబ్బందులు అందరికీ ఉంటాయి అట్లీస్ట్ ఒక ఒకరోజన్నా మీరు చేయగలిగితే అది కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఉంది కాబట్టి ఆ సోమవారం రోజు చక్కగా మీరు అనుకునేవన్నీ కంప్లీట్ చేసేసేయండి దీపాలు వెలిగించడం దగ్గర నుంచి దీపాలు ఏంటంటే మనము ఎక్కువగా దీపాలు ఈ కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తాం సో ఈ నెల అంతా వెలిగించలేకపోయిన వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఈ సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ లేదు సూర్యోదయానికంటే ముందు లేదు సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించేటప్పుడు నా సజెషన్ ఏంటంటే నేను చాలామందికి చెప్తాను కొబ్బరి చిప్పలో దీపం మూడు వందల అరవై ఐదు వత్తులు కొబ్బరి చిప్పు ఉంటే కొబ్బరి చిప్పు కొబ్బరిచిప్పు ఏదంటే వెనకాల మూడు కళ్ళు ఉంటాయి కదా అందులో పెట్టాలి ఓకే కొబ్బరి చెప్పలో దీపం పెడతారనమాట ఇవన్నీ ఏంటంటే అన్ని దీపాలు ఇప్పుడు దేనికి ఏది స్పెషల్ అంటే కనుక ప్రతి దీపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది సో ఈ కొబ్బరి చిప్పలో పెడితే మనకి ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు అలాగే వెలగ చిప్పలో వెలక్కాయలో చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పలో కూడా ఈ మూడు వందల అరవై ఐదు వేలు వేసి పెట్టుకోగలిగితే అది కూడా చేయండి నార్మల్గా ఉసిరి దీపాలు ఇవన్నీ రెగ్యులర్గా పెడతాం ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ అలాగే పిండి దీపాలు మీ ఇష్టం మీరు ఎంత ఒప్పుకుంటే అంత మీకు ఏది చేయాలంటే అన్ని దీపాలు పెట్టాలనుకుంటే చక్కగా అన్నీ పెట్టేసేయండి కొబ్బరి చిప్పలో వెలగ చిప్పలో అండ్ ఆ ఉసిరి దీపాలు ఇవన్నీ పెట్టేసేయండి ఇవన్నీ పెట్టిన తర్వాత అభిషేకాలు ఎట్లా చేసుకోవాలి ఓకే ఉపవాసం ఉంటే గనక మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటే కనుక ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క ప్రత్యేకంగా అభిషేకం చేయించుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనమాట అంటే వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు అవి ఉన్నా కానీ అవి పోతాయి అంటారు నార్మల్గా శివుడు అభిషేక ప్రియుడు ఎన్ని అభిషేకాలు చేసినా ఆయన ఇంకా యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారనమాట సో జనరల్గా మనం పంచామృతాలతోటి వాటితోటి ఉత్తి నీళ్లతోటి చేసిన మనకి అంతే పుణ్యం వస్తుంది కదా అయితే గ్రహాలకు సంబంధించి చేసినప్పుడు ఏమవుతుందంటే మన గ్రహ అధిపతి అయితే ఎవరైతే ఉన్నారో ఆ గ్రహ అధిపతికి సంబంధించిన దాంతో మనం కనుక అభిషేకం చేస్తే అప్పుడు ఇంకా మనకి ఆ సంవత్సరం అంతా బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది గ్రహ దోషాలు ఏమీ లేకుండా ఉంటాయని అంటారు ఓకే అయితే ఇలా స్పెసిఫిక్గా ఏ రాశి వారు ఎలాంటి అభిషేకం చేయాలి మేష రాశి వాళ్ళకి రాశి అధిపతి కుజుడు కుజుడు అంటే ఎరుపు రంగు సో ఎరుపు రంగుకి సంబంధించిన అభిషేకాలు తేనెతోటి చేయాలన్నమాట మేషరాశి వాళ్ళు అంటే ఏదైతే కుంకుమ నీళ్ళు ఇలాంటివి రెడ్ కలరు ఎస్పెషల్లీ తేనెతోటి అభిషేకం చేయాలి వృషభ రాశి రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి సంబంధించిన తెలుపు ఆయనకి ఎక్కువగా తెలుపు ఎక్కువ ఇష్టం అందుకే శుక్రవారం రోజు మనం ఉప్పు కొనడం ఇవన్నీ చెప్తాం చూడండి ఓకే శుక్రుడికి సంబంధించిన తెలుపు కాబట్టి ఆ రోజు పాలు పెరుగు నెయ్యి వీటితోటి అభిషేకం చేయించుకోవాలి తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళ గ్రహ రాశి అధిపతి ఎవరు బుధగ్రహం బుధగ్రహంకి సంబంధించింది ఏంటి బుధుడు మనం ఎక్కువగా పచ్చ స్టోన్ పెట్టుకుంటాం బుధుడు రిలేసెడ్ కదా సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి అన్ని రకాలుగా బాగుండాలి వాళ్ళ ఉద్యోగాభివృద్ధి అవన్నీ ఉండాలంటే కనుక పచ్చ ప అంటే గ్రీన్ కలర్ అయితే బిల్వార్చన బిల్వాలతోటి దవనంతో వీటితోటి అర్చన చేయడం శ్రేష్టం అనమాట అక్క మరి అలానే కర్కాటక రాశి వారు కర్కాటక రాశి రాసా అధిపతి చంద్రుడు చంద్రుడు దేని మైండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఓకే అవన్నీ యాంగ్జైటీస్ తగ్గించడానికి వాటికి చాలా హెల్ప్ చేస్తారు అనమాట సో చంద్రుడికి సంబంధించింది పాలు సో పాలాభిషేకం ఈ రోజు అంటే అన్నీ చేయించుకోండి మీకు ఓపికంటే ప్రతిదీ చేపించేసుకోవచ్చు కానీ స్పెసిఫిక్గా గా చేయాలి అంటే గనక అది మనసులో అనుకుంటూ నేను పాలాభిషేకం చేయాల్సింది కర్కాటక వాళ్ళు సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళ అధిపతి సూర్యుడు సూర్యుడికి ఇష్టమైనది బెల్లం సో అంటే గోధుమలు కూడా అంటారు బెల్లం తోటి అభిషేకం బెల్లం నీళ్ళతో అంటే బెల్లం నీళ్ళ బెల్లం నీళ్ళతోటి అభిషేకం చేయడం మరి కన్యా రాశి వాళ్ళు కూడా బుధుడు ఉదగ్రహానికి మనం ఆల్రెడీ చెప్పామున్నాం కదా గ్రీన్ కలర్ లైక్ బిల్లు అర్చన దవనం ఆకులతోటి అర్చన అట్లాంటివి చేస్తూ ఇవి స్పె ఇవి పర్టికులర్గా ఉండాలి వీటితో పాటు మీరు ఎన్న చేయండి రుద్రాక్షలతోటి అభిషేకం కానీ పూలతోటి ఏదన్నా చేయవచ్చుల తులారాశి వాళ్ళకి కూడా శుక్రుడే గ్రహాధిపతి ఓకే సో వాళ్ళు కూడా మనం శుక్రుడికి సంబంధించిన పాలు పెరుగు నెయ్యి వీటితోటి అభిషేకం పంచదార కూడా ఓకే పంచదార తోటి కూడా వీళ్ళు చేసి ఈ ఆకర్ష సోమవారం కాబట్టి వాళ్ళకి ఇది స్పెషల్ వృష్టికి రాశి వృష్టికి రాశి వాళ్ళకి కుజుడు మళ్ళీ మందారం తోటి మందారం పూలతో నీళ్ళలో వేసి అవి తేనె వీటితోటి అభిషేకం చేయించుకోవడం వాళ్ళు ఓకే ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వాళ్ళ అధిపతి గురువు వాళ్ళ గురువుకి సంబంధించి మనం ఎప్పుడు చెప్తాం గురువారాలు కానీ గురువుకి సంబంధించిన పసుపు రంగు అత్యంత ప్రీతికరం సో గంధం తోటి మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయించుకోవాల్సిందే గంధంతో పాటు మీరు మిగతా పసుపు నీళ్లు వీటితోటి చామంతులు వీటితోటి అభిషేకం ఎల్లో కి సంబంధించిన అప్పుడు ఎల్లో అట్లాంటివి చేసుకోవడం మకర రాశి వారి మకర రాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి శనిశ్వరుడికి ఏం చేయాలి ఆవ తోటి నువ్వుల నూనెతో కదా ఆవ నూనె నువ్వుల నూనె రెండింటితోటి అభిషేకాలు చేయించుకోవడం అండ్ ఎస్పెషలీ మనకి శని అనగానే కొంచెం భయం వేస్తుంటే సో ఏం లేదు ఈ నువ్వుల తోటి శివలింగం చేసి కూడా వాటికి కూడా మీరు ఆవు తోటి నువ్వుల నూనె తోటి కనుక అభిషేకం చేసినా లేకపోతే నార్మల్గా మీరు టెంపుల్ కి వెళ్తే టెంపుల్ లో కూడా అంటే శివలింగానికి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయొచ్చు చేస్తారు చాలా అన్ని ప్లేసెస్ లో చేస్తారు మరి కుంభరాశి వరకు సేమ్ కుంభరాశికి కూడా శని గ్రహాధిపతి కాబట్టి సేమ్ మకర రాశి లాగే వాళ్ళు కూడా నువ్వుల నూనెతోటి ఆవ నూనెతోటి అభిషేకం మీనరాశి రాశి వాళ్ళ గురువు మళ్ళీ గురువుకు సంబంధించిన పసుపు రంగు పసుపు గంధము చామంతులతోటి అభిషేకాలు సో ఈ నాలుగు వారాలు ఎవరైతే చేయలేకపోయారో ఈ వారం అట్లీస్ట్ అంటే ఈ మూడు వారాలు ఎవరైతే చేయలేక వారం ఇట్లా రాశికి సంబంధించి రాశి ప్రకారం మీరు అభిషేకాలు చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా ఇవేమి చేసుకోవడం వీలు కానప్పుడు మరి మామూలుగా గుడికి వెళ్ళి అట్లీస్ట్ ఉత్తి నీళ్లతో ఆయన ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తాడు పరమశివాలా శంకరుడు భక్తి అంతే భక్తి ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాలి నాలెడ్జ్ అంటే నాకు తెలిసింది కాబట్టి చెప్పడం ఇలా చేయకపోయినా ఏమీ పర్వాలేదు వెళ్ళి ఒక్క దీపం వెలిగించండి చక్కగా శివుడికి ఒక చెంబు రాగి చెంబుతో అలా నీళ్ళు పోయండి ఓ మీ మనసులో ఉన్న కోరిక ఆయన చెప్తూ మీరు ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పుకుంటూ చక్కగా భక్తితోటి శ్రద్ధతోటి పూజలు చేయండి అంత బాగుంటుంది సూపర్ అక్క నిజంగా అంటే చాలా మంచి విషయము అవసరము చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వివరించారు అంటే సోమవారం రోజు కార్తీక సోమవారం ఆచరించవలసిన విధి విధానం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క థ్యాంక్ యూ సో మచ్ మనజక్క నమస్తే సో చూసారు కదండి మరి ఈ అంటే కార్తీక మాసం నెల రోజులు అయ్యో పూజ చేయలేకపోయానే అనుకునే వాళ్ళు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు సో చివరి సోమవారమైన కార్తీక సోమవారాన్ని వనజక్క చెప్పిన విధంగా చక్కగా ద్వాదశ రాసులకు సంబంధించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఎలాంటి అభిషేకం చేయాలనేది ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి అది ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం